టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 50 రోజులను పూర్తి చేసుకుంది. ప్రతిష్టాత్మక 20వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర 50 రోజుల వేడుకను ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో పూర్తి చేసుకుందని చెప్పవచ్చు. రీసెంట్ టైమ్ లో హైయెస్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుకను జరుపుకున్న నాన్ బాహుబలి సినిమాగా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది మహర్షి సినిమా. బాహుబలి పార్ట్ 2 సినిమా ఓవరాల్ గా 284 సెంటర్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 50 రోజుల వేడుకను జరుపుకుని రికార్డులకెక్కగా తర్వాత నచ్చిన ఏ సినిమా కూడా ఈ రికార్డును దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయింది. అంతకు ముందు బాహుబలి సినిమా కూడా 120కి పైగా థియేటర్స్ లో 50 రోజుల వేడుకను జరుపుకోగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా 185 వరకు సెంటర్స్ లో 50 రోజుల వేడుకను జరుపుకుంది. ఇక ఇప్పుడు మహర్షి సినిమా ఓవరాల్ గా 50 రోజుల వేడుకను 2 తెలుగు రాష్ట్రాలలో 200 సెంటర్స్ లో పూర్తి చేసుకోవడం విశేషం. అందులో డైరెక్ట్ అలాగే షిఫ్ట్ సెంటర్స్ మొత్తం కలిపి ఉన్నట్లు సమాచారం. ఒక డైరెక్ట్ సెంటర్స్ ని పరిశీలించిన 142 నుండి 147 వరకు డైరెక్ట్ సెంటర్స్ ఉన్నాయని, మిగిలినవి షిఫ్ట్ సెంటర్స్ అని సమాచారం. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి రీసెంట్ టైమ్ లో. ఇక ఓవరాల్ గా ఇండియాలో సినిమా 50 రోజుల వేడుకను 211 సెంటర్స్ లో జరుపుకొని మరో రికార్డును నమోదు చేసింది. రీసెంట్ టైమ్ లో ఇన్ని సెంటర్స్ లో ఈ రేంజ్ లో రికార్డు లెవెల్ 50 డేస్ సెంటర్స్ ను జరుపుకున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర 50 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలు అల్టిమేట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. ఏరియాల వారి కలెక్షన్ల వివరాలను మరో వీడియోలో తెలియజేస్తాం. మొత్తం మీద మహర్షి సినిమా రీసెంట్ టైమ్ లో మరే పెద్ద సినిమా సాధించని ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసి 50 రోజుల వేడుక విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ ను ఇక మీదట వచ్చే సినిమాలకు సెట్ చేసిందని చెప్పవచ్చు. మరి మహర్షి నెలకొల్పిన ఈ సెన్సేషనల్ రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.